హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పలుకుండ. ఏంటి తద్ది హడావిడ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా ఇంట్లో తద్ది హడావిడ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎవ్రీ ఇయర్ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలానే చేసుకుంటాము. యాక్చువల్లీ ముందు రోజు ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు కదా, చాలా అంటే చాలా హ్యాపీగా జరిగిందండి. అండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అవ్వకముందే మేము ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్స్లో వాళ్ళు ఉన్నారు. సో నా ప్లానింగ్స్లో అయితే నేనున్నాను. ఫైనల్లీ పొటాటో కర్రీ, రైస్, పులిహోర, అరటికాయ కర్రీ ఇవన్నీ కూడా అయిపోయాయి. అండ్ మా అక్క తలో ముద్ద అయితే పెడుతుంది. సో దేవుడికి కొంచెం అంటే పక్కకు తీసేసి మేమైతే టేస్ట్ చేసాము. తెల్లవారి వరకు తినచ్చు కదా అని చెప్పేసి అద్దం కాడ మా కొట్లాట చూసారా, నిజంగా అందరం ఒకసారి లేచాము. టైం వచ్చేసి 4 అలా అయితే అవుతుంది. సో ఇంకా హడావిడి హడావిడిగా లేచాము. లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకా గౌరమ్మకి దీపం పెట్టేసుకుని బెల్లమ్మకు కూడా పెట్టేసి అందరం దీపారాధన అయితే చేసేసుకున్నాము. దాని తర్వాత మేము వచ్చేసి ఇంకా భోజనాల దగ్గర అయితే కూర్చుని చక్కగా అయితే భోజనాలు తినేసాము. ఒకరి తర్వాత ఒకరు దండం కూడా పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కొంతసేపు పడుకునే అంత టైం ఉంటుందేమో అనుకున్నాను, కానీ అస్సలు టైం అయితే లేదు అండి. ఇంకా ఫైనల్లీ మా తెల్లవారుజామున అస్సలు తినబుద్ధి కాదు, బట్ ఏదో తినాలన్న ఒక చిన్న ఇంటెన్షన్తో అయితే తినేసాము. ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదా, చాలామంది చూసే ఉంటారు. ఆ రోజైతే నిజంగా వాయిస్ అస్సలు రాలేదు, ఇంకా ఇవాళ వాయిస్ వచ్చేటప్పుడు చాలా మంచిగా అయితే వస్తుంది వాయిస్ కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక అన్ని ప్లేట్లో అయితే మా అత్తయ్య వడ్డించేస్తుంది చాలా చక్కగా. చాలా సపోర్ట్ కూడా చేశారు మా అక్క వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు కూడా. మాకు పాపం వచ్చారు కానీ వచ్చిన దగ్గర నుంచి పని చేస్తూనే ఉన్నారు, అలా ఏదో ఒకటి తలా ఒక పని చేస్తే మనం కూడా. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఇంకా అత్తయ్య అయితే ఒక్కొక్కరు చప్పున అయితే వడ్డించేస్తుంది. ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే కూర్చుని తిన్నాము. యాక్చువల్లీ బయట కూర్చుని తిందాము అనుకున్నాము, బట్ స్పేస్ అయితే సరిపోలేదు. మేము 12 పోలా అదిరిపోలా, మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. 13 మెంబర్స్ వరకు తిన్నాము. తినేసి నేను ఇంకా పడుకుని పోయాను. కార్తీక్ ని స్కూల్కి పంపించలేదు. మా వారు ఈలోపు వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారని చెప్పేసి చకోడీలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు మా అబ్బా. ఇంకా పిల్లలకి ఆఫ్టర్నూన్ స్నాక్స్ అది పెట్టడానికి బాగుంటుంది కదా, మనం ఫాస్టింగ్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేసి పెట్టలేం కదా అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇక్కడ స్వీట్స్ కూడా తీసుకొచ్చారు. వీడియో తీసుకుంటుంటే చాలా క్యూట్గా నవ్వుతున్నారు, స్మైల్ ఇచ్చి ఇవ్వనట్టు అయితే ఇస్తున్నారు. ఓరెడి అమ్మ ఇది కూడా వదలవా అని చెప్పేసి మా వారైతే తిడుతున్నారు, ఎందుకమ్మా ఇవన్నీ తీయడం అని చెప్పేసి. అదేంటది నాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది తీసుకుంటాను అని చెప్పేసి ఇంకా 1 అవర్ అలా పడుకున్నాను. అంతే, ఇంకా టైం వచ్చేసి 7:38 అయితే అయ్యింది. ఇంకా 8:00 మా అక్క వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు ఇంకా ఫుల్గా అయితే దేవుడు పనులు అయితే చక్క పెట్టేశారు. ఇంకా నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ అదే ఇంకా కాలువ దగ్గర తీసుకెళ్లాల్సినవి, ఈవినింగ్ పూజకి ఇవన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను. జాజాలు వచ్చేసి అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చారు, అంటే జాజా బుట్టలు వేస్తాం కదా తద్దికి కంపల్సరీ. అండ్ 2 పీటలు కూడా నీట్గా వాష్ చేసేసి ముగ్గులు పెట్టేసి. అండ్ మా దగ్గర శివుడు శివ పార్వతుల ఫోటో అయితే చిన్నది ఉంది, ఇంకా అది పెట్టేసి ఎప్పుడు లానే లక్ష్మీదేవి ఫోటో అయితే ఫ్రంట్ పెట్టేసి విఘ్నేశ్వరిని గంట కొట్టాలంటే ఇలా కొట్టేయాలంటే ఇలా. మన దేవుడి మందిరంలో ఉన్న గౌరమ్మను కూడా తీసి పెట్టేశాను. ఏంటి తమ్మలపాకులు ఇలా చేస్తున్నాను అనుకుంటున్నారా? సో ఎప్పుడు మనం విఘ్నేశ్వరిని పెట్టి పూజిస్తాము కదా, నేను కూడా ఎప్పుడు అట్ల తద్ది కాలనే చేస్తాను. ఈసారి మా అత్తయ్య చెప్పారు విఘ్నేశ్వరిని చేసేటప్పుడే పక్కన గౌరీదేవిని కూడా చేసి పెట్టాము అని చెప్పేసి. మేము వచ్చేసి మొత్తం 12 మెంబర్స్ అయితే ఉన్నాము, బట్ పెద్దవాళ్ళు అయితే ఒక 4 అంటే తద్దులు తీరిపోయిన వాళ్ళైతే ఒక 4 ఉన్నారని చెప్పేసి. పిల్లల్లో మాకు తీరలేని వాళ్ళు ఎవరైతే ఉన్నామో వాళ్ళకి మేము 7 అయితే పెట్టుకున్నాము. ఎవరు పూజ వాళ్ళే చేసుకునేలాగా ఒకే పీఠకం మీద పెట్టేసుకున్నాము. ఇంకా మాకు వచ్చేసి పసుపుండలు పంచి పెడతాం కదా, పసుపుండలు తోరాలు మెళ్ళో వేసి తోరాలు చేతికి కట్టే తోరాలు ఇవన్నీ కూడా సర్దుతున్నారు. బయట సడన్గా వర్షం వచ్చేసిందని మా వాళ్ళు ఇంకా బయట అయితే వేస్తున్నారు. ఈలోపు మా మమ్మీ అస్సలు
బీపీ అయితే ఒకసారి డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇంకా బయటకి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా రైస్ అయితే తినేసారు. ఇంకా ఫాస్టింగ్ ఉండలేను అని చెప్పేసి మా అత్తయ్య అయితే మా అక్కకి నాకు మా సిస్టర్కి ముగ్గురికి అయితే కట్టేశారు తోరాలు. సో మేము ముగ్గురమే తద్దులు తీరలేదు. మిగతా వాళ్ళకి తద్దులు తీరాయి, బట్ ఇంకా పిల్లలు సో ఇంకా వాళ్ళకి అవసరం లేదని వాళ్ళకి పసుపు ఉండలు అయితే చేసేసారు. దేవుడి దగ్గర అయితే ఇలా నాకు వచ్చినట్టు సర్దాను గౌరవం. ఈ రోజు వాడిని కుబేరుడిని చేస్తాను. అసంభవం లక్ష్మి. గౌరీదేవికి ఒక వాయనం, మనకు ఒక వాయనం అంటే 11 11 చప్పును పెడతాం కదా. సో అలా పెట్టేశాను. ఇంకా అత్తయ్య వచ్చేసి అరటిపళ్ళు అయితే సపరేట్ చేస్తున్నారు. ఒక గెల అయితే పట్టింది మాకు 12 మెంబర్స్కి. సో మెయిన్ పూజ చేసుకునే వాళ్ళం, 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. సో మాకు ఇంకా ఎవరి ప్లేట్స్లో వాళ్ళ అయితే ఇంకా బఫీ ప్లేట్స్లో అయితే సర్ది పెట్టేసుకున్నాము. ఎందుకంటే కనుక ఇత్తడి పళ్ళలు అయితే ఇంకా అన్ని లేవు కాబట్టి. సో మా మమ్మీ వచ్చేసి ఇన్ని గిన్నెలు వాష్ చేయాలని నా వల్ల కాదు అంటున్నారు. పాపకు వచ్చేసి పులిహోర పెట్టాను. ఇంకా ఫ్లవర్స్ అన్ని ఒక దాంట్లో పెట్టాను. ఎవరు తాంబూలాలు వాళ్ళకి అయితే మా అత్తయ్య వాళ్ళు సెట్ చేసేసారు. పాపం మార్నింగ్ 8 కూర్చుంటే ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు ఎవరి ప్లేట్ వాళ్ళకి సర్దుతూనే ఉన్నారు. చాలా కష్టపడ్డారు. ఇంకా దేవుడి దగ్గర తాంబూలాలు కూడా పెట్టేశాను విఘ్నేశ్వరుడికి, గౌరీదేవికి. ఇంకా మాకు కూడా పెట్టేసుకున్నాము. ఇంకా 3 నుంచి స్టార్ట్ అవ్వాలి కదా, 3 o'clock కల్లా మనం రెడీ అయ్యి ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది కదా అని చెప్పేసి ఒకరు ఆంటీ వాళ్ళ ఇంట్లో, ఒకరు మేము కింద పక్కన ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఎవరి మట్టికి వాళ్ళు రెడీగా ఫ్రెష్ అయిపోయి, బట్ అనుకోలేదు మేము అందరము లంగా ఓనిస్ వేసుకుందామని చెప్పేసి. సో అక్క వాళ్ళు వచ్చిన తర్వాత మేము లంగా ఓనిస్ తెచ్చుకుంటున్నామంటే మేము కూడా మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి వేసేసుకున్నాము. అండ్ ఇంకా మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అయితే ఉండ్రాలు తద్ది అట్ల తద్ది ఉన్న వాళ్ళకి వాయినాలు అయితే ఇస్తుంది కాబట్టి. సో అలా ఇచ్చేస్తుంది. ఇంకా సిస్టర్ కూడా ఇచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఏంటంటే కనుక ముత్తైదులు అయితే నిజంగా చాలా ఎక్కువ మంది, ఇంట్లోనే ఒక 11 మెంబర్స్ ఉంటే ఇంకా కాలువ దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తక్కువ తక్కువ వచ్చాయి కాబట్టి అవి ఒక ప్లేట్లో తీసుకెళ్ళి ఇచ్చేసాము. ఇంకా అత్తయ్యకి, పెద్దమ్మకి, అత్తయ్యకి, ఇంకో అత్తయ్యకి, ఇంకో పిన్నికి, ఆంటీకి ఇలా ఇచ్చుకుంటూ వచ్చేసాము. చాలా ఫన్నీగా జరిగింది మా ఇంట్లో అట్ల తది వేడుక. యాక్చువల్లీ ఇంకొక విషయం ఏంటంటే కనుక, సో నేను ఇస్తున్నమ్మ వాయనం అని చెప్పేస్తే పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని మా మమ్మీ వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడూ మనం వాయనం ఇచ్చినా తల్లికి ఇవ్వాలంటే ఫస్ట్. మా మమ్మీకి అయితే ఇచ్చాను, బట్ మా మమ్మీ అస్సలు కెమెరా ముందుకు రానంటే రానన్నారు. గుండు బాగాలేదు వద్దు అని చెప్పేసి, బట్ ఎప్పటికైనా చూపించాల్సిందే కదా అని నేనైతే మీతో షేర్ చేసేసాను. ఇంకా ఒక్కొక్కరికి అలా ఇస్తూనే వచ్చాను. ఫస్ట్ అయితే బొట్లు పెట్టేశాను, తర్వాత గంధం పెట్టేసి అందరికీ వరుసగా తాళ్ళు వేసుకుని వచ్చేసి అప్పుడు తాంబూలాలు అయితే ఇచ్చేసాను. నేను వచ్చేసి ఇస్తున్నమ్మ వాయనం అంటే పుచ్చుకున్నది ఎవరు అని అడిగితే గౌరీ పార్వతులు అని చెప్పేసి అన్నారు. కానీ మా సిస్టర్ వాళ్ళు అలా చెప్పలేదు. ఇస్తున్నమ్మ వాయనం అంటే వాళ్ళకి వాళ్ళే చెప్పేసుకుంటారు, తీసుకున్నది గౌరీ పార్వతి శివపార్వతి అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే చెప్పేసుకుంటారు. చాలా ఫన్నీగా అనిపించింది, బట్ వాళ్ళకి తెలియదు కదా. సో తెలియనప్పుడు ఇంకా ఏం చేస్తాం, మనం చెప్పేటప్పుడు అయితే విన్నారు పాపం. అంటే చాలా హ్యాపీగా జరిగిందండి. మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సరిపోతుంది. అండ్ నా పూజా విధానం నచ్చితే కనుక లైక్ చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయదు, ఎందుకంటే వీడియో చాలా బాగుంటుంది. అండ్ అలాని బయట ఆంటీ అయితే ఒక ఆంటీ వచ్చారు. ఆంటీకి అయితే ఉండ్రాలు దద్ది అట్ల తద్ది 2 ఉన్నాయి, తీరిపోయాయి అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి కింద సిస్టర్ ఇవ్వడానికి అని చెప్పేసి పెంచుకున్నాము. ఏది కూడా ఎక్స్పెక్టెడ్గా అయితే అస్సలు జరగలేదండి. మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇదంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మేము కళ్ళు మూసి తెరుచుకునే లోపు అట్లదది కూడా ఫినిష్ అయిపోయింది. ఏదైనా దేవుడు అనుగ్రహం ఆశీస్సులు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఏదైనా మనం తలుచుకుంటేనే అవుతుంది, నేనైతే అసలు కాదని చెప్పను. కాకపోతే ప్లానింగ్ వేరు, అన్ప్లానింగ్ వేరు ఉంటుంది కదా. సో జస్ట్ అనుకున్నాము అంతే, బట్ అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు వీళ్ళెవ్వరూ రాలేదు. సో వాళ్ళు కూడా వచ్చి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. అండ్ ఎనీవేస్ నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేసుకుందాం, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇక్కడ కానీ. సో ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే పండుగలు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. యాక్చువల్లీ మేము పొంగల్కి కలుద్దాం అనుకున్నాం మేమందరం, బట్
పొంగల్ కన్నా ముందు అట్ల తద్దికి అయితే కలిసాము. ఇంకా ఒక్కరు తర్వాత ఒకరు అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ వాయినాలు అయితే ఇచ్చేస్తున్నారు. నా తర్వాత మా చెల్లి, మా చెల్లి తర్వాత మా అక్క, మా అక్క తర్వాత మా వదిన, వదిన తర్వాత చెల్లి, ఇంకొక చెల్లి, మా మరిదల పిల్ల, వీళ్ళందరూ ఇస్తూనే ఉన్నారు. సో ఇంకా అరటిపళ్ళు అయితే మంచం వెనకాలైతే అలా పేర్చుకుంటూ వెళ్ళిపోయారు నిజంగా. అండ్ ఆయన మా అక్క హాఫ్ శారీ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరం కూడా చాలా చక్కగా రెడీ అయ్యాము, ఓపిక్గా రెడీ అయ్యాము. సో ఫస్ట్ ఏంటంటే 3:00 స్టార్ట్ చేస్తే మేము 5 అయింది వాయినాలన్నీ ఇచ్చేసరికి. సో మేము 5:30 కిందకి దిగితే కాలువ దగ్గరికి వెళ్ళేసరికి 6 అయితే అయ్యింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక చాలా సూపర్గా ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీగా జరిగింది. అండ్ ఇక్కడ చాలామంది మా ఊర్లో బతుకమ్మల్ని తీసుకెళ్తారు, అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇయర్ కూడా మేము బతుకమ్మని చూద్దాం అనుకున్నాము, బట్ మనం ఎప్పుడూ చేయలేదు కదా సరే అని చెప్పేసి ఇంకా లైక్ తీసుకున్నాము. చూడాలి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కరు ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకుని అయితే చక్కగా అయితే బయటకు వచ్చేస్తున్నారు. నిజంగా వీళ్ళందరూ చక్కగా ఆశీర్వదించారు. ఇంకా ఒక్కొక్కరు చప్పుడు అయితే బయటకు అయితే వచ్చేస్తున్నారు. సో బయటకు వచ్చిన తర్వాత మేము కూడా ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఒక్కొక్క చప్పుడు అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అయితే నేను వీడియో తీశాను, బట్ నేను కూడా వస్తానని చెప్పేసి ప్లేట్ పట్టుకుని వస్తే మా అక్క నువ్వే కాదు వెనకాల మేము ఉన్నామని చెప్పేసి కొట్టేసింది, బట్ గట్టిగా అయితే ఏం తగలలేదు. తర్వాత ఒక్కొక్కరు అయితే దిగిపోయాము కిందకి. నిజంగా అట్ల తద్ది మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం మా వాళ్ళందరం కూడా. అయిపోయిన తర్వాత చాలా ఫీల్ అయ్యాము ఇంత త్వరగా అయిపోయిందా అని చెప్పేసి. మన ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, వెళ్ళేటప్పుడు అంత సాడ్గా ఫీల్ అవుతాం కదా. ఏమంటారు చెప్పండి, మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తే కనుక లైక్ చేయండి. ఎందుకంటే కనుక మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఒకసారి మా ఇల్లు అంతా బోసిపోయినట్టు అయిపోయింది. ఇంకా నడుచుకుంటూ అలా అయితే వచ్చేస్తున్నాం. మా ఇంటికి దగ్గరలోనే టెంపుల్స్ అయితే ఉంటాయి కాబట్టి సో మాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. వెనకాల నుంచి మా బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేసాము. రోడ్ మొత్తం మేమే ఉన్నామా అన్నంత ఫీల్ అయితే వచ్చింది మాకు. వీడియో చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే పట్టుకున్నాను. నేనైతే హాఫ్ శారీ దస్తులు నడవలేకపోయాను, క్యారీ చేయలేకపోయాను కూడా హాఫ్ శారీ, బట్ మొత్తం తడిచిపోయింది కాళ్ళ దగ్గర. ఇంకేం చేస్తాం చెప్పండి, తప్పదు కదా. సో ఫైనల్లీ అక్కడైతే అసలు ఖాళీ లేదు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఈలోపు మా సిస్టర్ వీడియో మొత్తం తీసుకుంటూ వచ్చింది. తర్వాత అక్కడ గౌరీదేవుని ఉంటుంది కదా, అంటే వరదుబ్బు ఉంటుంది కదా, ఆ వరదుబ్బుని మనం తీసుకుని వెళ్ళాలి, లేకపోతే అక్కడ ఉన్నది కూడా పెట్టుకోవచ్చు. మేమందరం ఒక పిక్ అండ్ అలానే చిన్న వీడియో క్లిప్ కూడా తీపించుకేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇంకెవ్వరిని కిందకైతే దిగనివ్వలేదు, అక్కడ నాచుగా ఉంది, డేంజర్ ఎందుకు అని చెప్పేసి నేనే దిగి పూజ మొత్తం కంప్లీట్ చేశాను. ఇందాక చూపించాను కదా బతుకమ్మలు అయితే మనం తీసుకెళ్ళేటప్పుడు. సో అక్కడ ఒక సిస్టర్ని అడిగాను, తీసుకుంటానంటే పాపం వెంటనే ఆలోచించుకోవాలి ఇచ్చిన తర్వాత నేను చెల్లించాను. మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన ఇలా మా మ్యారేజ్. ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీపించేసుకున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే మేము పసుపు కుంకుమ బాక్స్ అయితే వదిలేసాం, మర్చిపోయాము. ఈ వీడియోస్లో పడిపోయి వాషింగ్ మిషన్ మీద ఉండిపోయింది బయట. మా మమ్మీ కాల్ చేసి బాక్స్ వదిలేశారు, కిందకి వేస్తాను ఎవరో ఒకరు రండి అంటే మా సిస్టర్ వెళ్ళి తీసుకుని వచ్చింది. ఈలోపు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అయ్యో ఏం పర్వాలేదమ్మా ఎవరికైనా జరుగుతుంది అలా మాది తీసుకో మాది తీసుకో అని చెప్పేసి వస్తున్నారు. అక్కడ ఎవరో తెలియదు కాబట్టి నాకు వచ్చి మెల్లో వేసేసారు. నాకు వాయనాలు తీరలేదు అని చెప్పేసి చెప్పాను కూడా, బట్ పర్వాలేదు అని చెప్పేసి వేసేసారు. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ వచ్చేసి గౌరీదేవిని అంటే వరదుబ్బుని పెట్టి అక్కడ కొంచెం వాష్ చేసి గచ్చు మొత్తం ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి తర్వాత ఆ వరదుబ్బుకి కూడా చక్కగా పసుపు కుంకుమ అద్ది బొట్లు పెట్టి పూలు పెట్టి చక్కగా నేనైతే పూజ చేసుకున్నాను. అండ్ అలానే మనం ఇంట్లో వేసిన అట్లలు కూడా తీసుకెళ్ళి అక్కడ ఒక 4-5 అట్లలు తీసుకెళ్ళి పెట్టాలి. అండ్ గౌరీదేవికి వాయనం కూడా అక్కడ పెట్టాలి. మనం ఇంట్లో వేసుకుంటాం కదా జాజా బుట్టలు, అది కూడా అక్కడ పెట్టాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది అట్ల తద్ది కోసం. మళ్ళీ నేనేం స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, బట్ నేనైతే మీతో షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా
హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఈసారి. నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు చేస్తాము, బట్ అక్క వాళ్ళు చెక్క పెట్టేస్తారు. సో మేము కాలువ దగ్గరికి వెళ్ళినా జస్ట్ అలా నుంచుని దీపం పెట్టుకుంటాం అంతే. ఇంకా ఇక్కడ దీపాలు చేసేంత టైం కూడా లేదు, స్పేస్ కూడా లేదు. సో ఇంకా అందుకని చెప్పేసి నేనే అందరు దీపాలు దీపారాధన కూడా నేనే చేసేసి నేనే పూజ చేసేసి వాళ్ళని జస్ట్ పసుపు కుంకుమ పైనుంచి వేసుకోమని చెప్పేశాను. బట్ కాలువలో కలిపేటప్పుడు మాత్రం ఎవరో ఒకరు తోడు ఉండాలి కంపల్సరీ, ఒక్కరు కలపకూడదు అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు చెప్పారు. మేము వెళ్ళిన తర్వాత మా వెనకాల ఒక 10 మినిట్స్ తర్వాత మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అందరూ పూజ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ఫ్రీ అయిపోయింది. ఇంకా మా అక్క వాళ్ళు కూడా నా పక్కకైతే వచ్చేసారు. సో కలిపేటప్పుడు కాళ్ళు గైరమ్మ నీళ్ళు గైరమ్మ అని చెప్పేసి కలిపేస్తాము కదా, సో అలా అయితే కలిపేశాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పూజ ఉంది, ఈ లోపే చుక్క వచ్చేసింది అన్నారు. బట్ చుక్కను అయితే అసలు ఎవ్వరు చూడలేదు. ఈసారి అయితే చాలా అర్లీగా అయితే వచ్చేసింది, ఎందుకంటే కనుక మేము 6 ఆ టైంకి వెళ్ళాం కదా, 6:30 వరకు మేము పూజ చేసుకుంటూనే ఉన్నాము. 4:00 to 7:00 కల్లా చుక్క వచ్చేసింది, బట్ ఎవ్వరు చూడలేదు. ఇంటికి వచ్చి దీపం పెట్టుకున్న తర్వాత చూడాలన్నారని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా నేనైతే హారతి ఇచ్చేసాను. అక్కడ పక్కన వాళ్ళు కూడా చూస్తున్నారు వీడియో, అమ్మ తీసుకో అయితే అని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మామూలు టెన్షన్ లేదండి, ఎప్పుడు పూజ అవుతుంది అంటే తక్కువ మంది ఉంటే త్వరగా అయిపోతుంది కదా. కానీ మేము ఎక్కువ మంది అయినా అందులోని భజన చేసాము, పాటలు పాడారు, కథ చదివారు మా అక్క వాళ్ళు, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే కనుక దీనికి అంతటికి మెయిన్ కారణం నేనేనండి. ఎందుకంటే కనుక ముందు రోజు నాకైతే అస్సలు బాగాలేదు హెల్త్, సో ఫుల్ బీపీ డౌన్ అయిపోయింది, కళ్ళు తిరిగి కూడా పడిపోయాను. ఇంకా ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. కరెంటు కానీ బల్బు కానీ ఆ దేవుడు కనిపెట్టలేదు, ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్నీ మనిషే కనిపెట్టాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళలేను మమ్మీ, అక్క వాళ్ళని పిలువు అని చెప్పేసి నేనే అనడంతో మా మమ్మీ ఇంకా సర్లే అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు కాల్ చేశారు చేసుకోవడానికి. ఇంకా మాకు ఇంకా కుదరక మేము వెళ్ళలేకపోవడంతో వచ్చేవారు. ఇంకా నేనైతే నైవేద్యం వల్ల కాదు మీరు చదువుకుంటే చదువుకోండి ఇచ్చేస్తాను అని చెప్పేసాను. ఎందుకంటే కాదు వారు ప్రత్యక్షమై మీ అన్న అజ్ఞానం అతని ఉండే ప్రేమ వల్లనే ప్రతిబంధం జరిగింది. రేపు చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్త మీద వేసేసరికి అతను ఎవరికి వరుడు లభిస్తాడు? వివాహిత స్త్రీలు వ్రతం చేసి ఉమాదేవి అభిమానులే సకల పెరట్లో చెట్టుకి కూడా ఉయ్యలు వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు. అట్ల తదినాడు తెల్లవారుజామున లేస్తారు, అన్నం గోంగూర పచ్చడి పెరుగు పడుకొని తింటారు, అరుస్తూ ఇరువురు స్నేహితులను పొందుతారు. ఆ తల్లి నమ్మిన వాళ్లను ఏనాడూ చెయ్యి వదిలిపెట్టదు. ఆ తల్లిని నమ్ముకో తల్లి,
ఆ తల్లి అంతా చూసుకుంటుంది. పదేళ్లు ఈ వ్రతాన్ని గెలిచి ఉద్యోగం చేసుకుని స్త్రీ సంసారంలో సర్వసుఖాలు లభిస్తాయి. సృష్టి స్థితిలో బ్రహ్మ విష్ణు పరమేశ్వరి భార్య లక్ష్మి పార్వతి నెల పొడగున ఉద్యానం సాగే మాసం అశ్వయుజం. కాబట్టి ఆడినా పాడినా వాళ్ళంతా అమ్మవారికి సేవ చేస్తున్న పురాణాలు కలుగుతారని ఐదో ధనంతో పాటు పుణ్యం లభిస్తుందని చూస్తున్న నమ్మకం. పది మంది ముత్తైదులైన నలపసులు కోళ్ళు రవికెల గుడ్డ దక్షిణ మళ్ళీ పది అట్లు ఆయన మిచ్చి భోజనం పెట్టి అతిథి తీసుకోవాలి. పదేళ్లు ఈ వ్రతాన్ని గెలిచి ఉద్యోగం చేసుకుని స్త్రీ సంసారంలో సర్వసుఖాలు లభిస్తాయి. సృష్టి స్త్రీలు కార్యలు బ్రహ్మ విష్ణు పరమేశ్వరి భార్య సరస్వతి లక్ష్మి పార్వతి నెల పొడగున ఉద్యానం సాగే మాసం అశ్వయుజం. కాబట్టి ఆడినా పాడినా వాళ్ళంతా అమ్మవారికి సేవ చేస్తున్న పురాణాలు మనోరంజకమైన విలాసమైన ఇడ్లీ లేంటర్ అంత తెల్లగా ఉన్నాయి. నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్ట సోడా వేసిన కుక్కని చూసిన తర్వాత తినండి లేకపోతే మంచి మొగుడు రాడు ఇలా ఇలా అని చెప్పేసి. బట్ మేమైతే ఇంకా అయిపోయింది పూజ, ఇంకా అందరం కూడా చాలా డల్ అయిపోయాము. ఇంకా మా అత్తయ్య తులసి మాత దగ్గర అయితే పూజ చేసేసుకుని నేను కూడా పెట్టేసుకుని ఫైనల్లీ చుక్కను అయితే చూసేసాను. చుక్కను చూసిన వెంటనే మన భర్త మన దగ్గర ఉంటే చూడొచ్చు, లేకపోతే చక్కగా దండం పెట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ ఆ రోజు మా వారు కూడా ఇంటి దగ్గరే ఉండడంతో అంటే అప్పుడే వెళ్ళిపోతున్నారు. సో చుక్కను చూసిన వెంటనే నేను మా వారిని చూసి చక్కగా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. అండ్ అలాని తోరం కూడా మా వారే కట్టారు, మెల్లో పసుపు తాడు కూడా మా వారే కట్టారు. పెళ్లి రోజు నాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పేసి అందరూ చాలా ఫన్నీగా ఏడిపించారు. పెళ్లి రోజు నాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు అలా ఇలా అని చెప్పేసి నిజంగా అదొక హ్యాపీనెస్ కదండి. అదే రోజు మా వారి ఇంటి దగ్గర ఉండడం ఇలా చేసుకోవడం. ఫైనల్లీ ఒకరు చుక్కను చూసేసిన తర్వాత ఒక్కొక్కరు చప్పున లోపలికి వచ్చి ఒకసారి మళ్ళీ నమస్కారం చేసేసుకుని ఇంకా కొబ్బరికాయ వాటర్ ఉంటుంది కదా, సో ప్రతి ఒక్కరు కొట్టిన వాటర్ అయితే ఒక లోట వాటర్ అయితే వచ్చింది. చిన్న చిన్న గ్లాసెస్లో అయితే వేసేసారు. ఒక్కొక్కరు చప్పున అయితే తాగేస్తున్నాము. ఇంకా టీస్ తాగే వాళ్ళు టీస్, కాఫీస్ తాగే వాళ్ళు కాఫీస్, ఇంక ఇలానే అయిపోయింది. మా మమ్మీ వచ్చేసి ఈలోపు ఒక 5-6 ట్రిప్స్ అయితే ఇడ్లీస్ కూడా వేసేసారు. అంటే అట్లు తినేవాళ్ళు అట్లు, మామూలుగా తినేవాళ్ళు మామూలుగాని. ఈలోపు ఇంకా తోరాలు కూడా ఇచ్చేసారు కదా, ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా మా వారితో కట్టించేసుకున్నాడు. ఒకరికొకరు అయితే కట్టించేసుకున్నాము. ఇంకా ఎవ్వరు కూడా వీడియోకి అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇంకా మా వల్ల కాదు, వదిలే వదిలే అన్నారు. బట్ మళ్ళీ మెమరీ రాదని చెప్తే ప్రతి ఒక్కరు కూడా వీడియో వెంకనే చూశారు. చాలా చాలా హ్యాపీగా జరిగిందండి. ఇదంతా కూడా మీ సపోర్ట్ కూడా ఉంది. నేను కూడా తీయాలి, మీతో షేర్ చేయాలి మా ఇంట్లో ఆడావిడి అని ఒక చిన్న హ్యాపీనెస్తో ప్రతి ఒక్కటి ఎవ్రీ మూమెంట్ మీతో షేర్ చేశారు. ఇక్కడ అక్షింతల చేతితో పట్టుకుని ఒకసారి 3 సార్లు తిరుగుతున్నారు, అది కూడా యాడ్ చేశారు. ఇంకా ఒకరికొకరు తోరాలు అయితే కట్టుకుని బిజీగా ఉన్నారు. చిన్నప్పుడు అట్ల తద్ది చేస్తే ఈ తోరాల కోసమే మేమైతే అట్ల తద్ది చేసేవాళ్ళం. 1-2 సార్లు నేను జామకాయ కానీ రైస్ కానీ తినేసాను. బట్ ఎనీవేస్ నాకైతే చాలా మంచి మొగుడైతే వచ్చాడని ఫీల్ అవుతున్నాను.
అండ్ అలానే వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సంతోషి రామశెట్టి. అండ్ నెక్స్ట్ అట్లా దయ్యిన తర్వాత మా వాళ్ళందరూ బిర్యానీ కోసం వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. సో ఇట్స్ వెరీ కమింగ్ సూన్లోనే సండే బ్లాగ్ కూడా ఫుల్ డే అయితే నేనైతే మీతో షేర్ చేస్తాను, ఎలా ఎంజాయ్ చేస్తాను ఏంటనేది. అస్సలు మిస్ అవ్వకండి, వెయిట్ అండ్ సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.